రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించిన జన్వాడ రేవు పార్టీ కేసులో ఊహించని ఇంటివెస్ట్ నెలకొంది ఈ కేసులో ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ఆయన బావమర్ది రాజ్ పాకాలకు తెలంగాణ పోలీసులు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే ఈ క్రమంలో రాజ్ హైకోర్టును ఆశ్రయించారు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు పోలీసులు అక్రమంగా ఈ కేసులో తన నిరికించే ప్రయత్నం చేస్తున్నారని ఆ పిటిషన్ ద్వారా ఆరోపించారు జన్వాడ పార్టీ వ్యవహారంలో తనను అరెస్టు చేయకుండా తెలంగాణ ప్రభుత్వానికి పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలని లంచ్ పిటిషన్ లో ఆయన కోరారు ఇకపోతే ఈ కేసులో ఇప్పటికే పోలీసులు కేటీఆర్ బావ మధ్య రాజ్పాకాలకు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే ప్రస్తుతం రాజ్పాకాల పరారీలో ఉన్న నేపథ్యంలో ఓరియన్ విల్లాస్ లోని నెంబర్ ఫార్టీ విల్లాకు ఈ నోటీసులను పోలీసులు అంటించి వెళ్లిపోయారు జన్వాడ గేటెడ్ కమ్యూనిటీలో జరిగిన పార్టీకి సంబంధించిన కేసులో విచారించాల్సి ఉందని ఈ రోజు విచారణకు హాజరు కావాల్సిందిగా సదరు నోటీసుల్లో కోరారు ఈ విచారణకు హాజరయ్యే ముందు అడ్రస్ పాటు కేసుకు సంబంధించిన ఇతర ఆధారాలు సమర్పించాలని నోటీసులో పేర్కొన్నారు ఈ పార్టీలో మొత్తం ముప్పై ఐదు మంది పాల్గొన్నారు అందులో ఇరవై ఒక్క మంది పురుషులు పద్నాలుగు మంది మహిళలు ఉన్నారని పోలీసులు వెల్లడించారు అయితే అక్కడ వీరికి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి ఎటువంటి అనుమతి లేకుండా మద్యం సర్వ్ చేసినట్టుగా పోలీసులు నిర్ధారించారు ఆ పార్టీలో పది లీటర్ల విదేశీ మద్యం సీసాలు ఉన్నాయని పోలీసులు గుర్తించారు రాజ్పాకాల ఈ పార్టీని నిర్వహించినట్లు ప్రచారం జరుగుతోంది నిబంధనలకు విరుద్ధంగా ఈ పార్టీ నిర్వహించారని ఎక్సైజ్ శాఖ కేసు నమోదు చేసింది ఈ కేసులో రాయదుర్గంలోని ఓరియన్ విల్లాలో రాజ్ పాకాల ఉన్నట్లుగా సమాచారం అందటంతో ఎక్సైజ్ పోలీసులు తనిఖీలు నిర్వహించింది అక్కడికి వెళ్లారు అయితే విల్లాకు తాళం వేసి ఉండడంతో ఎక్సైజ్ సిబ్బంది కాసేపు వేచి చూసి అక్కడికి సమీపంలోని మరో విల్లాలో ఆయన ఉన్నారని సమాచారంతో వెళ్లిపోయారు ఆ క్రమంలోనే బీఆర్ఎస్ శ్రేణులు వాగ్వాదానికి దిగారు సెర్చింగ్ వారెంట్ లేకుండా ఇక్కడికి ఎలా వస్తారని వారు అధికారులు ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి కక్ష సాధింపు చర్యకు పాల్పడుతున్నారని ఆరోపించారు దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది ఇదిలా ఉంటే ఆ పార్టీకి హాజరైన పురుషులకు పోలీసులు డ్రగ్స్ కిట్ తో పరీక్షలు నిర్వహించారు వారిలో విజయ్ మద్దూరి అనే వ్యక్తికి పాజిటివ్ అని తెలియదు దీంతో ఎన్డీపీఎస్ చట్టంలోని ట్వంటీ సెవెన్ సెక్షన్ కింద కేసు నమోదు చేసి విజయ్ మద్దూరిని రక్త పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు ఇదే క్రమంలో రాత్రి జన్వాడ ఫామ్ హౌస్ లో జరిగిన రేవు పార్టీలో కేటీఆర్ ఆయన సతీమణి శైలిమ ఆయన బామ్మర్ది రాజపాకాల ఈ ముగ్గుర్ని డ్రగ్ టెస్ట్ చేయాలని సైబరాబాద్ కమిషనర్ కార్యాలయంలో సిపికి కాంగ్రెస్ మహిళా నాయకురాలు కల్వ సుజాత గుప్తా కార్పొరేటర్ పూజిత మరియు మహిళా కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు చేశారు అనంతరం కల్వ సుజాత మాట్లాడుతూ కేటీఆర్ ఆ రేవు పార్టీ ద్వారా తెలంగాణ సమాజానికి ఏం సందేశం ఇద్దామనుకున్నారని కాంగ్రెస్ మహిళా నాయకురాలు కల్వ సుజాత కేటీఆర్ ని ప్రశ్నించారు గత పదేళ్ల మీ ప్రభుత్వంలో హైదరాబాద్ ని డ్రగ్స్ మాఫియాగా చేసిన మిమ్మల్ని స్వయన పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారని కేటీఆర్ పై మండిపడ్డారు కల్వ సుజాత ఎట్టి పరిస్థితుల్లో కేటీఆర్ సహా ఆయన భార్యకు ఆయన బామ్మర్దికి డ్రగ్ టెస్టులు చేయాలని సిపికి డిమాండ్ చేశారు మరి వారికి పోలీసులు టెస్టు చేపిస్తారనేది కేసీఆర్ కుటుంబంలో గుబులు రేపుతోంది తెలంగాణ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి